నందిగామ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై ఎటువంటి దాడి జరగలేదని నందిగామ పట్టణ సీఐ కనకరాజు అన్నారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో నందిగామ సీఐ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నందిగామ పట్టణ సీఐ కనకరాజు పలు వివరాలను వెల్లడించారు. ఈ నెల 21వ తారీఖున రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో మన నందిగామ ఎక్స్ ఎమ్మెల్యే గారు తంగిరాల సౌమ్య గారు నాకు ఫోన్ చేసి సీఐ గారు మా ఇంటికి ఎవరో కొంతమంది వచ్చారని చెప్పి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దాని మీద మా తాతాసారి ఎస్ఐని మరో సిబ్బందిని పంపడం జరిగింది. వెంటనే మా ఎస్ఐ గారు అక్కడికి వెళ్లి మీరు ఎందుకు వచ్చారని అడగగా మేము లింగాలపాడు గ్రామస్తులము, ఎక్స్ ఎమ్మెల్యే గారిని కలవడానికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతటా మా ఎస్ఐ గారు వెళ్ళిన పావు గంట పోయిన తర్వాత ఎక్స్ ఎమ్మెల్యే గారు కూడా వారి ఇంటికి వారు రావడం జరిగింది. తర్వాత ఎక్స్ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళని అడిగారు మీరు ఎందుకు వచ్చారు మా ఇంటికాడని అడిగితే మేమంతా మీ ఫాలోవర్స్ అండి, మేము లింగాలపాడు వాస్తవలేము, మీరు ఇవాళ పసులేడు సూర్యప్రకాష్ అనే ఆయన వారి కుటుంబాన్ని మీరు పరామర్శించారు కదా, మేము అతని యొక్క బాధితులము, అతని ద్వారా మేము వివిధ రకాలుగా మేము బాధలు పడతా ఉన్నాము, మీరు మాకు కూడా జస్టిస్ చేయండి అని చెప్పేసి ఆమెను అడగడం జరిగింది. దాని మీద ఆమాము ఈ సమయంలో అక్కడ ఉండటం ఎలా సమంజసం కాదు, ఇది ఏదైనా ఉంటే కానీ రేపొద్దున నేను మాట్లాడతానని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు అక్కడ నిలిపోవడం జరిగింది. ఇదంతా కూడా మా పోలీసు వారి సమక్షంలో మా ఎస్ఐ సిబ్బంది అంతా ఉన్నారు. మా ఎస్ఐ గారు వెళ్ళిన తర్వాత పావు గంట పోయిన తర్వాత మాత్రమే ఎక్స్ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యక్తులు ఎక్స్ ఎమ్మెల్యే గారిని దాడి చేయడం కానీ దూషించడం కానీ జరగలేదు. ఇది ఈ విషయాన్ని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాను. ఇది రాజకీయంగాను ఈరోజు నందిగామలో దాడి జరిగింది, యాక్షన్ తీసుకోలేదు, లేని కొన్ని విధాలుగా ఈ మధ్యకాలంలో 4-5 రోజులు మట్టి ప్లే అవుతా ఉంది. ఇది కరెక్ట్ కాదు, 100% మేము దర్యాప్తు చేశాము, ఏం జరిగిందో కూడా చూశాము. మా ఎస్ఐ గారు వెళ్ళి ఎక్స్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిన తర్వాత పావు గంట కానీ ఎక్స్ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఎస్ఐ గారి సమక్షంలోనే ఈ విషయాన్ని వాళ్ళకి వివరించి పంపించడం జరిగింది. అంతేగాని ఎక్స్ ఎమ్మెల్యే గారి మీద ఉన్న వ్యక్తులు ఎవరు కానీ ఎవరు కూడా దాడి చేయడం కానీ దూషించడం కానీ జరగలేదని చెప్పేసి మీ ద్వారా నేను అందరికి తెలియజేస్తా ఉన్నాను. నందిగామలో నగర పంచాయతీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, ఎలాంటి ఇష్యూస్ లేవు, ప్రశాంతంగా వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరగడానికి కావాల్సిన బందీ మార్బలము అదే సెక్యూరిటీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎలాంటి మోడల్ కూడా కాండక్ట్ వయలేషన్స్ కూడా వయలేషన్స్ లేకుండా చూస్తాము. దీని విధంగా మీకు ద్వారా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.